శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో విద్యార్థిని అదృశ్యం మిస్టరీగా మారింది. మహాత్మాగాంధీ పులే వెనుకబడిన తరగతుల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న రోజా అదృశ్యమైందని సమాచారం తల్లిదండ్రులకు అందింది. ప్రిన్సిపాల్ ని తల్లిదండ్రులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించగా తరగతి గదిలో చూడగా వేలాడుతున్న విద్యార్థిని చున్నీ, విద్యార్థి లేఖలో శానిటైజర్ తీసుకుంటున్నా అంటూ నోట్ కనిపించింది. దీంతో అమ్మాయి ఎక్కడికైనా వెళ్లిందా లేక సూసైడ్ చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరా లేకపోవడం, సెక్యూరిటీ సైతం పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లే సంఘటన జరిగిందని బంధువులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ వాడ దామోదర్ పై చర్యలు తీసుకోవాలి. ప్రిన్సిపల్ వాడ దామోదర్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యార్థి ముడిదైన రోజా అదృశ్యంపై దర్యాప్తు జరపాలి. ప్రిన్సిపల్ వాడ దామోదర్ పై చర్యలు తీసుకోవాలి. దామోదర్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. దళిత విద్యార్థిని ముడిదైన రోజా అదృశ్యంపై దర్యాప్తు జరపాలి. ప్రిన్సిపల్ వాడ దామోదర్ పై చర్యలు తీసుకోవాలి. ప్రిన్సిపల్ వాడ దామోదర్ యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలి. సంఘటన ఉదయం 5 గంటల సమయంలో పాప స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయం పిల్లల ద్వారా మాకు తెలిసింది. వెంటనే సమాచారాన్ని మొత్తం అంతా పరిసరాలంతా వెతికాము. స్కూల్ పరిసరాలు, అలాగే టెక్కలి రైల్వే స్టేషన్ వైపు, ఇక్కడ నుంచి టెక్కల నుంచి హరిశ్చంద్రపురం గేటు వరకు మా వాళ్ళని పంపించి వెతకడం జరిగింది. ఎక్కడా కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. అయితే పేరెంట్స్కి ఇంటిమేట్ చేసాం, పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్ వచ్చిన తర్వాత మరి ఎవరు ఫోన్లు ఏం చేశారంటే మాకెవరు ఏమి చేయలేదన్నారు. మేము 9 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాం. పీఆర్సీ ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3